నమస్తే వెల్కమ్ టు టీవీ మెడిసిన్ మాఫియాపై తెలంగాణ డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు ఉక్కుపాదం ఓపుతున్నారు డిసిఏ డైరెక్టర్ జనరల్ వివి కమలాసన్ రెడ్డి ఆదేశాల మేరకు నకిలీ మందుల అమ్మకాలపై నిరంతరం దాడులు నిర్వహిస్తున్నారు మెడికల్ షాపుల్లో నాసిరకం మందులను విక్రయిస్తున్న వారిపైన అధిక ధరలకు మందులు విక్రయిస్తున్న వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు ఉండాల్సిన ఎంఆర్పీ కన్నా ఎక్కువ ధర ప్రింట్ చేసి అమ్ముతున్న యాంటీఫంగల్ మందులను తాజాగా జయశంకర్ భూపాలపల్లిలోని ఓ దుకాణంలో పట్టుకున్నారు అలాగే జగిత్యాల జిల్లా మెట్పల్లిలో డ్రగ్ లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న మెడికల్ షాపును సీజ్ చేశారు లైఫ్ లైన్ మెడికల్ పేరుతో ఇలియాస్ అహ్మద్ అనే వ్యక్తి దీనిని నిర్వహిస్తున్నట్టు అధికారులు చెప్పారు ఇక్కడ ఏకంగా డెబ్బై ఐదు రకాల నకిలీ మందులను విక్రయిస్తున్నట్టు గుర్తించారు వీరిలో యాంటాసిడ్ యాంటీ ఆల్సర్ మందులు యాంటీబయోటిక్స్ కాఫ్ సిరప్లు ఉన్నాయి అలాగే ఈ షాపులో అరవై వేల రూపాయల విలువైన నకిలీ మందులను స్వాధీనం చేసుకున్నారు ఈ దాడుల్లో నిజామాబాద్ అసిస్టెంట్ డైరెక్టర్ ఎన్ నరసయ్య జగత్యాల డ్రగ్స్ ఇన్స్పెక్టర్ వి ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు హైదరాబాద్ శివరాంపల్లిలో ఫీవర్ తగ్గిస్తుందని ప్రచారం చేస్తూ అమ్ముతున్న అపెక్సోమోల్ టాబ్లెట్లను డీసీఏ అధికారులు స్వాధీనం చేసుకున్నారు జ్వరాన్ని తగ్గిస్తుందని లేబుల్ వేసి మార్కెట్లో విక్రయిస్తున్నట్టు గుర్తించారు ఈ మెడిసిన్తో ఫీవర్ తగ్గదని వారు తెలిపారు ఈ దాడుల్లో వరంగల్ అసిస్టెంట్ డైరెక్టర్ జి రాజ్యలక్ష్మి భూపాలపల్లి వరంగల్ డ్రగ్స్ ఇన్స్పెక్టర్లు జె కిరణ్ కుమార్ ఎం అరవింద్ కుమార్ సిబ్బంది పాల్గొన్నారు